కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న పార్టీ పెద్దలు అధ్యక్షులు శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పిసిసి అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజనాథ్ సూచనల మేరకు శ్రీకాకుళం జిల్లాలో శిక్షణ తరగతుల నిర్వహణ ఏర్పాట్లపై సూచించడానికి పార్టీ పెద్దలు విచ్చేశారని డిసిసి అధ్యక్షులు శ్రీమతి బొడ్డేపల్లి సత్యవతి తెలిపారు. నేడు ఇందిరా విజ్ఞాన్ భవన్ లో నిర్వహించిన పత్రికా సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మరియు పిసిసి ప్రధాన కార్యదర్శి జిఏ నారాయణరావు, పిసిసి ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర శిక్షణ తరగతుల ఇన్ఛార్జ్ డోలా శ్రీను విచ్చేసి మాట్లాడుతూ, శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయం అయిన ఇందిరా విజ్ఞాన్ భవన్ లో శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని, అలానే అర్హులైన ప్రొఫెసర్లు కాంగ్రెస్ యొక్క భావజాలం పార్టీ బలోపేతం తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించడం జరుగుతుందని వారు తెలియజేశారు. అసలునైనా అది సక్రమంగా నడవాలంటే ముందు కావాల్సింది క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ అన్నది ఎప్పటికప్పుడు తరబేది ఇచ్చుకుంటేనే అది మా సక్రమంగా, ఎందుకంటే పార్టీలో ఉన్నామంటే నాయకులు కార్యకర్తలు వీళ్ళందరూ మారుతుంటారు. అంటే సీనియర్కి వచ్చినప్పుడు జూనియర్స్ రావడం ఒకటి. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అందరు మండల స్థాయి నుండి మొదలుపెడుతున్నాం. మండల స్థాయిలో అందరు మండల ప్రెసిడెంట్ని పిలిపించి వాళ్ళకి మా పార్టీని ఎలా బలోపేతం చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, రాబోయే కాలంలో ఎలా క్రమశిక్షణతో ఉండాలన్నది తరబేది ఇవ్వడానికి ఏఐసీసీ అధ్యక్షురాలు మా గౌరవనీయురాలు సోనియా గాంధీ గారు చెప్పడం జరిగింది. దానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ఛార్జ్గా డోలా శ్రీను గారికి నియమించడం జరిగింది. అతను ఎంతో బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి రాబోయే కాలంలో వేణు అంతా చూసుకొని ఎలా సక్రమంగా చేయాలని చెప్పి చూడడానికి ఈరోజు నారాయణ గారు మా ఇన్ఛార్జ్ శ్రీకాకుళం జిల్లా శ్రీను గారు వచ్చారు. వారు అన్ని పరిశీలించిన తర్వాత మీకు ఎలా చేస్తాము, ఏ విధంగా చేస్తాం, ఎన్నో తారీఖు చేస్తాం అని చెప్పి వివరంగా వివరిస్తారు. నాకు ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ట్రైనింగ్ సెల్ ఇన్ఛార్జ్గా ఏఐసీసీ సోనియా గాంధీ మేడం గారు నుండి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వం మీద పిసిసి గారి ఆధ్వర్యంలో నాకు ఇవ్వడం జరిగింది. సో ఈ ట్రైనింగ్ సెల్ ఇన్ఛార్జ్గా నా బాధ్యతలు ఏంటంటే, ఈ మధ్యనే నేను సేవాగ్రామంకి వెళ్ళి మొత్తం 34 రాష్ట్రాలకు కూడా ట్రైనింగ్ ప్రోగ్రాంలో 4 ఇన్ఛార్జ్లు అందరూ కూడా, అంటే స్టేట్ ఇన్ఛార్జ్లు అందరూ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగిందండి. ఇందులో భాగంగా ఏంటంటే, ముందుగా శ్రీకాకుళం జిల్లా నుండి మండల స్థాయి, అంటే మా మండల స్థాయి నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసింది 18వ తారీఖున. సో ఈ ప్రోగ్రాంలో ఏంటంటే, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఐడియాలజీ, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఫ్రీడమ్ స్ట్రగుల్, అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే ఏంటి అనేది మండల ప్రెసిడెంట్కి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ ప్రక్రియ మనకి రానున్న రోజుల్లో పిసిసి క్యాంప్, పిసిసి టీమ్ లెవెల్, అలాగే డిసిసి టీమ్ లెవెల్, అలాగే మండల్ టీమ్ లెవెల్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కూడా, నేషనల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో. మరియు అదేవిధంగా ఏమవుతుందంటే, మనకి ప్రతి జిల్లాకి కూడా ట్రైనింగ్ కోఆర్డినేటర్స్ని ఒకరిని నియమించడం జరుగుతుందండి. డిసిసి వారి సహకారంతో ట్రైనింగ్ కోఆర్డినేటర్స్ని నియమించడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ కోఆర్డినేటర్స్ ఫర్దర్గా మళ్ళీ మండల స్థాయి లెవెల్ కానీ, బూత్ స్థాయి లెవెల్ కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓరియంటేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి నాయకులు కార్యకర్తలు దిశ దశ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి, మరింత మెరుగ్గా తయారు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా వాళ్ళలో అవగాహన కల్పించడానికి మేడం సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఈ దేశం అంతా కూడా ఒక ట్రైనింగ్ క్యాంప్స్ నిర్వహించడానికి మొదలుపెట్టారు. దాన్ని ఓరియంటేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంట. దానికి ఆంధ్రప్రదేశ్కి ఈ ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్గా డోలా శ్రీనివాస్ గారిని ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా ఏఐసీసీ పిసిసి అధ్యక్షుల వారి అనుమతితో నియమించడం జరిగింది. దీనిలో భాగంగా ఈ నెల 18వ తారీఖున మేడం బొడ్డేపల్లి సత్యవతి గారి నిర్వహణలో ఆమె అధ్యక్షతన శ్రీకాకుళం జిల్లా అంతా కూడా నాయకులందరూ సహకారంతో పిసిసి అధ్యక్షుల వారు ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏ విధంగా జరగబోతుంది, దాని
కాల వ్యవధి ఎంత, ఏ విధంగా ఏంటి, దాని కంటెంట్ ఏంటి, దాని కాన్సెప్ట్ ఏంటి అనేది మా ట్రైనింగ్ సెల్ స్టేట్ ఇన్ఛార్జ్గా చెప్తారు. ఇది కేవలం మండల లెవెల్లో ఉన్నటువంటి మండల అధ్యక్షులకి, మండల ప్రెసిడెంట్లకి, 5 పార్లమెంట్లకి సంబంధించినటువంటి మండల అధ్యక్షులు అందరూ కూడా మండల ప్రెసిడెంట్స్, కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. దానికి మీడియా అంతా సహకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, మన ముఖ్యమంత్రి గారు ప్రజా సంకల్ప యాత్రలో సిబిఎస్ వచ్చిన 7 రోజుల్లో రద్దు చేస్తారన్నారు. మళ్ళీ అలాగనే కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామన్నారు. మరి ఇప్పటికీ 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మరి ఇంతవరకు మరి సిబిఎస్ మీద కమిటీ ఒకటేసి కాలయాపనం చేయడం జరుగుతుంది.